నమస్కారం. ఓం నమశివాయ, ఓం శ్రీ మాత్రే నమః. ముందరగా మనము ఈరోజు మహాలయ అమావాస్య రోజు ఏమేమి చేసుకుంటే మన పితృలు అని అంటే, యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటంటే తల్లి తండ్రి, తాత ముత్తాత లేదా నానమ్మ అమ్మమ్మ తాత ఇలాగే అనుకుంటారు. కానీ పితృలోకం అనేసి ఒకటి సపరేట్గా ఒకళ్ళు ఏ విధంగా మనకి సప్తలోకాలు పైన సప్తలోకాలు కింద ఉంటాయి తెలుసు కదా అందరికీ. సో అలాగే పితృలోకం అనేది కూడా ఒకటి ఉంటాయి. దానికి అధిపతులు ఎవరంటే రుద్రులు, ఆదిత్యులు వీళ్ళు ఉంటారు. యాక్చువల్గా మెయిన్గా వీళ్ళు ఉంటారు యాక్చువల్గా. సో వీళ్ళ నుంచి వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గరికి మొత్తం మన తండ్రులు, తాతలు, అమ్మమ్మలు, మా నానమ్మలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇంకొక దాంట్లో ఏంటంటే ఉత్తరాయణం మనకి దక్షిణాయనం అని ఉంటుంది. దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు పితృలోకం నుంచి వెళ్ళి అటు నుంచి ఏ లోకాలకు వెళ్ళిపోవాలో ఆ లోకాల నుంచి అది డిసైడ్ అయిపోతుంది. అది మనకి యమధర్మరాజు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి ఇది మొత్తం గరుడ పురాణంలో చెప్పబడింది. ఇది మొత్తం అంతా వెరీ ఆఫ్టర్ డెత్ సీక్రెట్స్ అనమాట ఇవి. సో ఈ సీక్రెట్స్లో మనకి పితృలోకంలో ఎలా చేసుకుంటే ఎలా పితృలోకంకి చెందిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు లేదా మన అమ్మమ్మ నాన్నమ్మ తాతలు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏ విధంగా మనం ఏం చేస్తే మనకు వాళ్ళ నుంచి మనకి ఏదన్నా లబ్ధి పొందుతుంది అని అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ ఇష్టదైవము లేకపోతే కులదైవము ఇవి పూజ చేస్తే సరిపోతుంది, ఈ పితృదేవతలకి వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఇంకో లోకానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి మనకి ఇంకేం కనెక్టివిటీ లేదు కదా, ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలామంది హేతువాదులు లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇది సైంటిఫిక్గా నిరూపణ చేయలేము. ఆఫ్టర్ డెత్ ఈ రోజు వరకు సైంటిస్ట్ కూడా పెద్ద పెద్ద సైన్స్ చదివిన నిపుణులు కూడా ఏమవుతుంది అనేసి ఎవరికి తెలియదు. ఎక్కడ వెళ్తున్నారు, జీవి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది కూడా ఎవరికి చెప్పలేకపోతున్నారు. సో దీని బిహైండ్ ఏదో ఉంది కదా, సైన్స్ ఉందానో లేకపోతే ఇంకా కర్మనో కార్మికంగా ఇంకేదైనా కనెక్షన్స్ ఉన్నాయో డివోషనల్గా ఇంకేమైనా కనెక్షన్స్ ఉన్నాయో, కానీ ఉంది ఏదో మనకి తెలిసిందంతా కనిపించిందంతా సైన్స్ లేకపోతే కనిపించిందంతా సైన్స్ కాదు అని చెప్పుకోవడం మటుకు అది మన మూర్ఖత్వమే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పితృలకి ఎందుకు చేయాలి. చాలామంది ఇళ్ళల్లో కొంతమంది నాకు రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ ఏంటంటే వాళ్ళ ఇళ్ళల్లో ఒక 40 అయినా కానీ 40 సంవత్సరాలు అయినా దాటినా కానీ వాళ్ళకి వివాహం కాకపోవడం లేదా వివాహం అయినా కానీ సంతానం కలగకపోవడం, సంతానం అయినా కానీ వికలాంగులుగా జన్మించడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఎందుకు వీళ్ళకి ఇలాగే జరుగుతున్నాయి, కొన్ని తరాల నుంచి వీళ్ళకి ఇలాగే ఉండి ఉంటుంది, లేకపోతే పెళ్ళి అయినా కానీ గొడవల వల్ల ఒక సంబంధం పోవడం, అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా విడిపోవడం, అంటే డైవర్స్ అయిపోవడం, మళ్ళీ డైవర్స్ అవ్వడం, అలా 2-3 వివాహాలు అయిన కుటుంబాల్లో కూడా అది ఒక్కరికే కాదు వాళ్ళ ఇళ్ళలో ఉండే అందరికీ పిల్లలకి కూడా అలాగే అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే మనకి మనము పితృలకి సరిగ్గా సేవ చేసుకోకపోవడం వల్లనే దీనికి ముఖ్యమైన కారణం. సో దీనికి ఏంటి పరిష్కారం, ఏంటి పరిహారం, ఏంటి మనం ఏం చేసుకోలేమా అనంటే చేసుకోవాల్సిన తగ్గట్టు ఏ విధంగా మనకు ఈ దసరా వస్తే, నవరాత్రులు వస్తే, మనము దీపావళి వస్తే, వినాయక చవితి వస్తే ఏ విధంగా మనము ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకుని వారి ఆశీర్వచనాలతో మనము ముందు కొనసాగుతున్నామో అలాగే పితృదేవతలు కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక జీవికి ఏమన్నా అయింది, సపోజ్ ఒక జాతకుడు ఎక్కడైనా వెళ్తుంటే ప్రయాణిస్తుంటే సడన్గా దానికి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం వచ్చే ఛాన్స్ అయ్యేటప్పటికి అప్పటికి ఏంటంటే పితృదేవతలు ఫస్ట్ లోకం మనకి ఈ ఊర్ధ్వలోకం లోకాల్లో అంటాం సప్తలోకాలు పైన తర్వాత ఫస్ట్ లోకం పితృలోకం అనమాట. సో ఈ పితృలోకంలో వాళ్ళని కనుక మనం స్మరించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ అభయహస్తం ఫస్ట్ ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యే వ్యక్తికి కాపాడాలి అన్న ప్రతి ఆపద్బంధవులైన చెయ్యి ఆపద్బంధవుడు అభయహస్తం వచ్చేది మనకి పితృదేవతల ద్వారానే వస్తుంది. సో వీళ్ళ ఆశీర్వచనం లేనిది, వీరి ఏమంటారు
మన్ననలు పొందింది. మన ఏవి ఇలాంటి కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు మనకి జరగవు. ఒక ఇంట్లో మగపిల్లాడు పుట్టాలి, ఒక సంతానం కలగాలి అని అంటే ఫస్ట్ భగవంతుడు పితృదేవతలనే అడుగుతాడు, వీరికి సంతానం ఇవ్వాలా అని. అంటే పితృదేవతలు, వాడు నాకు ఏమీ చేయలేదు, వాళ్ళు మాకేమీ చేయలేదు, వద్దు అని అన్నారనుకోండి, ఆ ఇంట్లో సంతానం కలగదు. ఇలా సంతానం కలగని జాతకాలు నేను ఎన్నో వేల సంఖ్యల్లో చూశాను. సో దాంట్లో ముఖ్యంగా పితృశాపం, మాతృశాపం, అలాగే నాగదోషాలు, మీ బాగా కనిపించేదే మటుకు నాగదోషం అనే చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో. సో ఈ నాగదోషంతో పాటు ఈ పితృశాపం, మాతృశాపం, పితృదోషం, ఇవన్నీ కూడా స్త్రీ శాపం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన ఆ ఇంట్లో సంతానం కలగకపోవడం లేదా వివాహం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, జరిగినా కానీ అది విచ్ఛిన్నం అయిపోవడం, ఇలాంటి అన్ని సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఏం చేయాలి, ఎలా చేయాలి? నేను చెప్పా కదా ఇంతకుముందు, వాళ్ళు పితృలోకం అని అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఈ ముగ్గురు కలిస్తే కలిసి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మనకు స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు అని అంటాం కదా, సో అలాగే ఇక్కడ వీళ్ళు కూడా అధినేతలు అనమాట. ఈ పితృలోకానికి వీళ్ళు అధినేతలు. సో ఏంటంటే వసువులు తండ్రి, ఎవరన్నా ఇంట్లో తండ్రి చనిపోతే ఆ తండ్రి స్థానం ఇతను వసువు తీసుకుంటాడు. రుద్రులు వచ్చి తాత, మళ్ళీ ఆదిత్యులు వచ్చి ముత్తాత. సో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ అలాగే అమ్మమ్మైన నాన్నమ్మైన వాళ్ళకి జెండర్ డిఫరెన్సియేషన్ ఏమి ఉండదండి, మనకే ఉంటాయి జెండర్ డిఫరెన్సియేషన్, స్త్రీ అయినా పురుషుడైనా అని అనుకుంటాం. కానీ అది అమ్మాయి అయితే అమ్మాయినా కానీ వసువే వస్తాడు, మళ్ళీ నాన్న అయినా కానీ వసువే వస్తాడు, మళ్ళీ అమ్మమ్మ అయితే అమ్మమ్మనో నాన్నమ్మనో అయితే మళ్ళీ రుద్రుడు వస్తాడు, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ లేదా నాన్నమ్మ వాళ్ళ అమ్మ లేదా తాత వాళ్ళ అమ్మ ఇలాంటి వాళ్ళకి వస్తే మటుకు వాళ్ళకి ఏమంటారు ఆథరైజ్డ్గా అనేది మాత్రం ఆదిత్యులు ఉంటారు. సో ఈ విధంగా కేటగరైజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేసుకోవాలి అని అంటే మనకి ఆ స్వయంగా బ్రహ్మ మనకి ఈరోజు చతుర్ముఖ బ్రహ్మగారు మనకి చెప్పింది ఏంటంటే గరుడ పురాణంలో, మనం గరుడ పురాణంలో విష్ణు స్వయంగా శ్రీ మహావిష్ణు గరుడుడికి చెప్తాడనమాట. ఏంటంటే మనకి బ్రహ్మ వైవస్వత పురాణంలో కూడా ఇది చెప్పబడి ఉన్నది, కాకపోతే ఈ శ్లోకం నేను చెప్పబడి ఇది ఎక్కడైనా మీకు నెట్లో లభిస్తుంది. దాంట్లో 6 శ్లోకాలు ఉంటాయి. ఆ 6 శ్లోకాలు మనకి ఈరోజు మనకి మహాలయ అమావాస్య రోజన్నా చదువుకుంటే మంచిది, లేదా మీకు ఇప్పుడు అంతా పితృపక్షం కాబట్టి మనకి భాద్రపద మాసం పౌర్ణమి నుంచి స్టార్ట్ అయ్యి భాద్రపద అమావాస్య దాకా వచ్చేది మనకి పితృపక్షం. సో ఈ 15 రోజులు ఒక్కరోజు వాళ్ళకి ఏంటంటే సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళకి ఈ పితృపక్షం మొత్తం అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళకి ఈ పితృపక్షం మనకు 15 రోజులు వాళ్ళకి ఒక్కరోజు వాళ్ళకి సంవత్సరంలో ఒక్కరోజు. సో ఈ సంవత్సరంలో ఒక్కరోజు మనము వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టడం, అంటే సపోజ్ ఇంట్లో వాళ్ళ తల్లి తల్లియో వాళ్ళ తండ్రియో చనిపోతే ఆ ఇంట్లో కూడలు, 3 కూరలు వాళ్ళకి ఇష్టమైన కూరలు, అన్నం పప్పు నెయ్యితో పాటు వండి ఈ నేను చెప్తానన్నా కదా ఆ 6 శ్లోకాలు ఇతను ఎవరైతే ఈ అబ్బాయి కొడుకు చదువుకొని బ్రాహ్మణుడికి దానం చేస్తే ఆ పెట్టిన భోజనం బ్రాహ్మణుడికి ఫస్ట్ దానం చేయాలి. మా ఇళ్ళల్లో ఇవన్నీ చెయ్యమమ్మా, మేము ఎలా చేసుకోవాలి అని అంటే కేవలం స్వయం పాకం అన్నా ఇచ్చినా బెస్ట్. ఈ 15 రోజుల్లో స్వయం పాకం ఇచ్చినా బెస్ట్. అలాగే అమావాస్య రోజు మాకు ఏ తిథి రోజు చనిపోయారో కూడా మాకు తెలియదు. యాక్చువల్గా ఏ తిథి మీ పూర్వీకులు ఏ తిథి రోజు చనిపోతారో ఆ తిథి రోజు మనకి 15 రోజుల్లో ఏ తిథి, సపోజ్ పాడ్యమి రోజు చనిపోయాడు అని అనుకుంటే భాద్రపద పాడ్యమి అంటే అమావాస్య బహుళ పాడ్యమి రోజు వాళ్ళ తిథి ప్రకారం చేసుకోవచ్చు. లేదా మాకు తెలియదు తిథి తెలియదు డేట్ తెలియదు ఏమీ తెలియదు అని అంటే మనకి అత్యుత్పన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే అమావాస్య రోజు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే అపరాహ్న వేళల్లో చేసుకుంటే మటుకు అద్భుతమైన విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి. సో అది ఏంటంటే చెప్పా కదా ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేసేసుకొని బ్రహ్మకృత
పితృ ప్రణామస్తవం అనేసి మీకు నెట్లో గూగుల్లో టైప్ చేసినా యూట్యూబ్లో టైప్ చేసినా కానీ మన నందూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు 6 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. 6 శ్లోకాలు చదవండి, ఖచ్చితంగా ఈ మనకి ఈ 2 రోజులు కూడా ఉన్నాయి మనకి అమావాస్య దాకా. సో ఈ 2 రోజులు చేసుకున్నా మంచిది, లేదో మేము ఆ రోజు అమావాస్య రోజే చదువుకుంటామని అంటే కూడా పర్వాలేదు. మేము చదవలేము అమ్మా అని అంటే ఇవి ఈ రోజుల్లో అందరికి మనకి స్మార్ట్ ఫోన్స్ అయితే ఉంటున్నాయి. సో అట్లీస్ట్ వినండి ఆ శ్లోకాలు, చదివి వినిపించే శ్లోకాలు కూడా ఉన్నాయి, లేదా ఓన్లీ శ్లోకాలు కూడా కనిపిస్తాయి. సో 2 రకాలుగా మనకి ఉన్నాయి. సో ఇది మీరు ఖచ్చితంగా ఆ రోజు చదువుకున్నట్టయితే మీకు కోటి అశ్వమేధ యజ్ఞాలు యజ్ఞం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో మనకి 6 శ్లోకాలు చదివితే అంత ఫలితం అని స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారన్నమాట. సో ఆయన చెప్పినప్పుడు దానికి ఇంకా తిరుగులేదు కదా. సో అందరం మనం ఇవి చేసుకుందాము, చేసుకుని తరిద్దాము. అలాగే మేము ఏమీ చేయలేము, మేము ఫారిన్లో ఉన్నాము, అక్కడ మాకు ఎవరు బ్రాహ్మణులు లేరు, మేము ఎలా చేయాలి అని అంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ డొనేషన్స్ కూడా నడుస్తున్నాయి, ఇక్కడ పురోహితులు లేకపోతే అన్నదానాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మీరు ముందరే ఈ అమావాస్య రోజు డొనేషన్ చేసినా కానీ అది మీ అమ్మ నాన్న పూర్వకంగా, ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోరా, కొంతమంది ఫేక్ కూడా ఉన్నారు, ఫేక్ అవుతాయి ఎట్లాగానంటే అది కాదు, మీరు మనస్పూర్వకంగా మీరు చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా అది వాళ్ళకే దక్కుతుంది. మీ కుటుంబం మొత్తం సుభిక్షంగా ఎల్లవేళలా దీవించబడతారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి ఏ ఎలా ఇంకా దీర్ఘంగా ఎలా చేసుకోవాలి చెప్తాం. కాలపురుషాంగంలో మనకి 11వ రాశి అధిపతి ఎవరు అని అంటే కుంభం వస్తుంది. 11వ రాశి ఎవరు అని అంటే కుంభం వస్తుంది. అలాగే కుంభ రాశ్యాధిపతి ఎవరు అని చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి మకర రాశికి శని భగవానుడు అవుతాడు, శనిశ్చరుడు అవుతాడు, అలాగే కుంభానికి కూడా శనిశ్చరుడే అవుతాడు. సో కాలపురుషాంగంలో మనకి 11వ రాశి ఏంటంటే అన్ని సెలబ్రేషన్స్, అన్ని మనకి లాభాలు, మొత్తం మనకి లాభాలే వస్తాయన్నమాట 11వ రాశిలో. ఏమంటారు, కాలపురుషాంగంతో పాటు మనకి లగ్నం కూడా మేషలగ్నమే అయినట్టయితే 11వ రాశి అయితే మనకి కుంభరాశి వస్తాడు. కాబట్టి వీళ్ళేంటంటే మీకు లాభాలు కావాలి, అన్నీ బాగా కావాలి, ఇంట్లో మంచిగా నిత్య నూతనంగా మనకి ఇల్లు, ఇంట్లో పిల్లలు, ఎప్పుడు ఆ ఇంట్లో శుభకార్యాలే జరగాలి అని అంటే మటుకు ఖచ్చితంగా ఈ 11వ ఇల్లు మనము చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఈ 11వ ఇల్లు ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలో అంతే కేర్ఫుల్గా దానికి సంబంధించిన ఏమైనా పనులు మనం చేసుకున్నట్టయితే మటుకు దానికి సంబంధించిన అటువంటి లాభాల పొందాలి అని అనుకున్నట్టయితే దానికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే శని భగవానుడికి ప్రీతికరమైన వస్తువులు ఏంటంటే నీలిమ రంగు వస్తువులు. ఇంతకుముందు మకర రాశి వారు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా నీలిమ రంగు వస్తువులు, వస్త్రాలు, పూలు, పలహారాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా అన్నాం కాబట్టి ఇతర కలర్ వస్త్రాలు అంటే వీరికి ఫ్రీగా ఫ్రెండ్లీ కలర్స్ అని అంటే పింక్ కలర్ కూడా వస్తుంది, గులాబీ రంగు కలర్, వైట్ కలర్ కూడా వస్తుంది. సో వీరేంటంటే ఈ నీలిమ రంగు ఓన్లీ ఎక్సెప్షన్ కాకుండా కుంభరాశి మనకి ఏమంటారు కాలపురుషాంగంలో అత్యున్నతమైన రాశి అనమాట. ఇక్కడే శని భగవానుడు కూడా ఏమంటారు 11లో చాలా ఏమంటారు అంటే ఒక లగ్నం మేషలగ్నమే చూసుకుందాం. మేషలగ్నం వాళ్ళకి 11వ అధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళకి అంత తొందరగా గెయిన్స్, ప్రాఫిట్స్ అవి కూడా తొందరగా ఇవ్వడన్నమాట. సో ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. సో ఆ విధంగా కాకుండా పితృలకి, మాతామహలు పితృలకి కూడా కారణం శని భగవానుడే అవుతాడు కాబట్టి ఇక్కడ మనకి ఇంకా అధికస్య అధిక ఫలం అన్నట్టుగా ఇక్కడ కొంచెం పింక్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ ఇలా ఈ 3 రంగుల కలర్స్ సమ్మేళనంతో కలిగిన ఫ్రూట్స్ అయినా కానీ, కలిగిన పువ్వులైనా కానీ మీరు బ్రాహ్మణుడికి అతనికి వివాహమైనట్టయితే ఖచ్చితంగా పత్నికి కూడా అతని భార్యకి కూడా ఏమన్నా వస్త్రాలు సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి.